మేమేమన్నా యుద్ధాలు పట్టుకొని కర్రలు పట్టుకొని రాడ్లు ఏమైనా ఉన్నాయమ్మా? రాడ్లు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అక్కడ ఊరికే ధర్నా మాత్రమే చేస్తాం. ఇంతవరకు ఏం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కనుక మా పని మమ్మల్ని చేసుకొని మీ పని చేసుకోండి. అర్హత లేదు, మీరు దాన్ని కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కోఆపరేట్ చేస్తే మమ్మల్ని పీస్ఫుల్ గా ధర్నాలు చేసుకొని ఇస్తారు. మేమేమి కట్టతో పోవట్లేదు, రాడ్లతో పోవట్లేదు, మేమేం దాడులు చేయడానికి పోవట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్త గొడవలు పట్టుకొని రానే రుద్రం అలా కనిపిస్తున్నానా? మీకు ఏమైనా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా? నేను చెప్పండి ఏం సార్, ఏం సార్, ఎవరికైనా ఎట్లా కనిపిస్తున్నా ఏం తల్లి? పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకున్నామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు ఇస్తుంటే, మీరు ప్రతిపక్షానికి కూడా ఫ్రెండ్లీగా ఉంటే మేము పర్మిషన్ అడగడానికి కూడా ఉంటదండి. వాళ్ళు మా వాళ్ళను అంతా ఎక్కడికక్కడ హౌస్ నువ్వే నాకు నొక్కుతున్నావు. ఎందుకు సార్ సార్ జరగండి సార్ సార్ కొంచెం ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నాం.